హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ముందుగా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం చేసి చూపిస్తాను. బెల్లం పరమాన్నం నాకు తెలుసు అందరి ఇంట్లో ఈజీగా చేసుకుంటారు, కానీ మా ఇంట్లో ఎలా తయారు చేస్తానో ఈరోజు నేను మీకు చూపిస్తాను. అమ్మవారి నైవేద్యం ఎలా చేయాలో చూస్తున్నాం కదా, అలాగే అయ్యవారి దగ్గర దొరికే తిరుమల ప్రసాదం వడలు ఎలా తయారు చేయాలో చూడాలంటే పైన ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. బెల్లం పరమాన్నంకి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, బెల్లం 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ మీకు కావలసినంత, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1/2 కప్పు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బియ్యాన్ని పప్పుని కడిగి పెట్టుకొని ఇందులో 4 కప్పులు నీళ్లు పోసుకొని ఉడికించుకోండి. పెద్దగా ఉడకాలి, 4-5 విజిల్స్ ఉడికించుకోవాలి. మీకు కావాలనుకుంటే 2 కప్పులు నీళ్లు బదులు 2 కప్పులు పాలు 2 కప్పులు నీళ్లు పోసి కూడా ఉడికించుకోవచ్చు. అది ఉడికేలోగా మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ ఆ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకుని అందులో జీడిపప్పు, బాదాము, కిస్మిస్ ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లాన్ని కరగ పెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో బెల్లం వేసుకొని 1/2 కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరగ పెట్టుకుందాం. బెల్లంలో మన కంటికి కనపడని డస్ట్ ఉంటుంది, సో అందుకని ఎప్పుడు కూడా స్వీట్స్ చేసుకునేటప్పుడు బెల్లాన్ని కరగ పెట్టుకొని వడబోసుకుని చేసుకుంటేనే మంచిది. మనం ఆ బెల్లాన్ని ఉడికిన అన్నంలో వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడంతా స్టవ్ ఆఫ్ చేసే ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1-2 నిమిషాలు బెల్లం వేసాం కాబట్టి కొంచెం 1-2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, పాలు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ, అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం పరమాన్నం రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, బెల్లం పరమాన్నం ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ దసరా నవరాత్రిలో బెల్లం పరమాన్నం తయారు చేసి ఏదో ఒక రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈరోజు నేను తయారు చేసిన బెల్లం పరమాన్నం ఎలా వచ్చిందో మీ అందరికి టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్, స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ ఇంకాస్త తీపి ఇష్టపడే వాళ్ళు బెల్లం ఇంకొంచెం పెంచుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. సో మీరు కూడా దీంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీరు నాకు ఫాలో అవ్వాలనుకుంటే మీరు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను కనెక్ట్ అవ్వచ్చు. నేను మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.